సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకే టీఆర్ఎస్ పార్టీలో చేరనన్నారు స్వామి గౌడ్. తన ఆశయాలు బీజేపీలో నెరవేరే అవకాశం లేనందునే రాజీనామా చేసినట్లు తెలిపారు. గతంలో కనీసం మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వకపోవటం వల్లే పార్టీ మారాల్సి వచ్చిందని అన్నారు. అయితే ప్రస్తుతం పదవులపై ఎలాంటి హామీలు తీసుకోకుండానే టీఆర్ఎస్ లో చేరనంటున్న స్వామి గౌడ్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సొంత గుటికి టీఆర్ఎస్ మాజీ నేత ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరినటువంటి స్వామి గౌడ్ గారు మనతో పాటున్నారు. సార్, పార్టీలో మళ్ళీ చేరారు, ఏంటి సార్ కారణం? ఏంటి, ఏ ఉద్దేశంతో అయితే, ఏ ఆశయం కోసమైతే పనిచేయడానికి భారతీయ జనతా పార్టీకి వెళ్ళామో, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అంటే ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తే మేము ఒక్కరం కాదు, తెలంగాణలో అందరూ సంపన్న వర్గాలు పనిచేశాయి. ఆ పనిచేసినటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసి బిల్లు పెట్టడం, దానికి బీజేపీ సపోర్ట్ చేయటం, సో ఆ సందర్భంగా విభజన కొన్ని హామీలు మాకు ఇచ్చారు. ఆ విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం తీర్చాలి. ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది అధికారంలో లేదు. అది అధికారంలో లేదు కాబట్టి బీజేపీ మేము ఇయ్యలేదు కాబట్టి మేము పట్టించుకోమనే పరిస్థితి ఉండదు కదా. ఎవరు అధికారంలోకి వచ్చినా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అది జాతీయ పార్టీ అయితే తప్ప వీలు కాదు, రీజనల్ పార్టీకి సాధ్యం కాదు. ట్రెజరీస్కి సంబంధించినటువంటి షేరింగ్ అన్నారు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఇందులో మీ షేరింగ్ ఎంత, మా షేరింగ్ ఎంత, పైసలు పంచుకోవాలన్నా ఆస్తులు పంచుకోవాలన్న విషయం ఫైనలైజ్ కాలేదు. ఇవన్నీ ఎందుకు చేస్తలేరు, దయచేసి చేయండి, మా రాష్ట్రం బాగుపడుతుందని అడిగాం, బీజేపీలో ఉండి అడిగాం. 8 నెలలు పెద్దల కేసీఆర్ గారి అపాయింట్మెంట్ అడిగాను. అనేక సార్లు రేపు మాట్లాడదాం రేపు మాట్లాడదామని 8 నెలలు కాలం గడిపిండు, కానీ వారు నాకు సమయం ఇవ్వలేదు. కారణం పనా బీజా ఏంటో నాకు తెలియదు, ఇవ్వలేదు. ఇవ్వనందుకు ఎప్పుడైతే మాట్లాడడానికి కేసీఆర్ గారు ఇష్టపడలేదు, నా భవిష్యత్ ఏముంటుంది, అందులో సమస్యలట పరిష్కారం అయితే ఉన్న ఉద్దేశంతో నేను పార్టీ మారాను. ఈరోజు వచ్చినప్పుడు నేను సరిగ్గా అదే అడిగాను సార్ను, సార్ 8 నెలలు మీకు నేను అడిగి 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 విసిగి వేసారి నేను నా భవిష్యత్తు చూసుకోవడానికి వెళ్ళాను, మరి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు అంటే ఇక అవన్నీ మర్చిపోదాం, పెద్ద మనసు చేసుకొని అవన్నీ మర్చిపోండి అన్నాడు. సరే, నాకు కూడా ఒక జాతీయ పార్టీలో పనిచేసే అవకాశం ఉంటుంది కదా, ఈ ఇష్యూస్ ఏమైనా పరిష్కారం అయితేయేమో అన్న ఉద్దేశంతో వచ్చాను తప్ప ఏదో బీజేపీలో గౌరవం తగ్గిందో ఇంకేదో తగ్గిందని కాదు. ఆడ చాలా గౌరవంగా చూసుకున్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను మనసారా నా సంతోషాన్ని, ఇన్ని రోజులు నాతో సహకరించిన పార్టీ అధ్యక్షుడితో సహా కింది వరకు అటెండర్ వరకు నేను వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు వెళ్ళినటువంటి సందర్భం వేరు, ఈనాడు చేరినటువంటి సందర్భం వేరు. సీఎం కేసీఆర్ ఆ రోజు అపాయింట్మెంట్ ఇవ్వకుండా పోయినందునే నేను పార్టీ మారాను, ఖచ్చితంగా ఈరోజు తాను ఆహ్వానించినటువంటి ఆహ్వానం మేరకే నేను పార్టీలో చేరానని కూడా తాను చెప్తా ఉన్నాను. కెమెరామెన్ వినోద్ తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.